వైసీపీ ప్రభుత్వం మాట తప్పి మోసం చేసిందని ఏపీ జేఏసీ కన్వీనర్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మండిపడ్డారు. ఉద్యోగులకు సీఎం జగన్ ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు అమలు చేయలేదని ఆరోపించారు. తమ డిమాండ్లు పరిష్కారం కాకపోవడంతో ఈ నెల 9 నుంచి ఉద్యమానికి పిలుపునిస్తున్నామని తెలిపారు. ఉద్యమానికి అందరూ సన్నద్ధం కావాలని, ఎక్కడా కూడా వెనకడుగు వేయమని స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని కంటి వెలుగు శిబిరాన్ని కలెక్టర్ అనుదీప్ సందర్శించారు. కంటి వెలుగు రిజిస్ట్రేషన్ ప్రక్రియ నుండి కంటి పరీక్షల వరకు అన్నింటినీ పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని నేత్ర సంబంధిత లోపాలను అధిగమించాలన్నారు. నర్సారావుపేట సబ్ జైల్లో ఉన్న టీడీపీ కార్యకర్తలను కన్నా లక్ష్మీనారాయణ పరామర్శించారు. ఆడపిల్లకు అన్యాయం జరిగిందని ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతిపక్షాల నోరు తాము నొక్కడం లేదన్న డీజీపీ టీడీపీ నేతలపై అక్రమ కేసులను ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు. తమ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని కన్నా స్పష్టం చేశారు. తమ హేతుబద్ధమైన డిమాండ్ల పరిష్కారం కోరుతూ అంగన్వాడీ వర్కర్లు దశలవారీ ఆందోళన కార్యక్రమాలను చేపట్టారు. సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీల సంఘం కలెక్టరేట్ దగ్గర 3 రోజులు దీక్షలు చేపట్టారు. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం 26,000 చెల్లించాలని సిఐటియు ప్రతినిధులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించని పక్షంలో నిరవధిక సమ్మె చేపడతామని యూనియన్ ప్రతినిధులు హెచ్చరించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలు చెబితే దర్యాప్తు సంస్థలు అరెస్టు చేస్తాయా అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. అలా అయితే దర్యాప్తు సంస్థలకు స్వతంత్ర ప్రతిపత్తి ఎందుకని నిలదీశారు. పాలనా వైఫల్యాలను ప్రశ్నిస్తే దర్యాప్తు సంస్థలతో భయపెట్టడం బీజేపీకి అలవాటుగా మారిందని విమర్శించారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్స్ కల్పించే బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలన్న డిమాండ్తో ఈ నెల 10 ఢిల్లీలోని జంతర్మంతర్ దగ్గర నిరాహార దీక్ష చేపట్టనున్నామని కవిత ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వంపై అమరావతి ఆర్గనైజేషన్ సెక్రటరీ కృష్ణమోహన్ రావు మండిపడ్డారు. మాట తప్పను మడం తిప్పనని అధికారం చేపట్టిన సీఎం జగన్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో గత్యంతరం లేక ఆందోళన బాట పట్టామన్నారు. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఈ నెల 9 నుంచి 26 వరకు సమ్మె నిర్వహిస్తామని తెలిపారు. ఉద్యోగులకు జీతాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని, లేకుంటే దీర్ఘకాల ఉద్యమానికి సైతం పిలుపునిస్తామని హెచ్చరించారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నరసింహస్వామి ఆలయానికి తన స్నేహితుడి తరపున 11 లక్షల రూపాయల విరాళంగా ఇచ్చానని మంత్రి తెలిపారు. ఇప్పటికే స్వర్ణ తాపడం కోసం 10 కిలోల బంగారాన్ని విరాళంగా ఇచ్చారని గుర్తు చేశారు. ఆలయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సకల సౌకర్యాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. శ్రీకాళహస్తిలో కర్మక్రియలు జరిపే మండపాన్ని సచివాలయంగా మార్చడం దురదృష్టకరమని టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయం దగ్గర పిండ ప్రదానం చేసి నిరసన వ్యక్తం చేశారు. అనాలోచిత నిర్ణయాన్ని వెంటనే విరమించుకుని సచివాలయాన్ని తిరిగి కర్మక్రియల మండపంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. గ్యాస్ ధరలను పెంచిన కేంద్ర ప్రభుత్వ తీరుపై షాద్నగర్లో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. ధరలు తగ్గించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందంటూ ప్లకార్డులను ప్రదర్శిస్తూ ఖాళీ బండలతో వినూత్నంగా నిరసన చేపట్టారు. గ్యాస్ ధరలను పెంచి సామాన్యులపై మోయలేని భారాన్ని వేశారని, చివరికి కట్టెలపోయే దిక్కయ్యేలా ఉందని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మండిపడ్డారు. చిత్తూరు జిల్లా పొంగనూరులో సీఎం జగన్మోహన్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్రపటాలకు బడుగు వర్గాల సంఘం నాయకులు పాలాభిషేకం చేశారు. రైతు భరోసా విడుదలపై హర్షం వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. రైతే రాజు అన్న మాటను సీఎం జగన్ నిలబెడుతున్నారని, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారని కొనియాడారు. సీఎం జగన్కు ఎప్పటికీ రుణపడి ఉంటామని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్నికలు దగ్గర పడడంతో ప్రజలను మభ్యపెట్టేందుకే విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ను వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఆరోపించారు. 4 ఏళ్లుగా లేని సమిట్లు ఇప్పుడెందుకు గుర్తుకొచ్చాయన్నారు. పరిశ్రమలు రాని సమిట్లు పెట్టి సీఎం జగన్ విశాఖలో హడావిడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోందని ఖమ్మం జిల్లా రవాణా శాఖ అధికారి కిషన్రావు తెలిపారు. రవాణా శాఖ పన్నులు చెల్లించిన వాహనాలు పట్టుకునేందుకు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు రోడ్లపైనే విధులు నిర్వహిస్తున్నారన్నారు. ఖమ్మం జిల్లాలో 8,000 వాహనాల నుంచి 8.5 కోట్ల రూపాయలు వసూలు కావాల్సి ఉందని తెలిపారు. వాహనాలను తనిఖీ చేసి పన్నులు చెల్లించని వాహనాలను సీజ్ చేస్తామని, మార్చి నెల మొత్తం ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని కిషన్రావు తెలిపారు. నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. నెల్లూరు సిటీకి ఎమ్మెల్యే కాకపోయినా తనకు భారీగా మద్దతు లభిస్తోందన్నారు. తనకు అండగా నిలబడుతున్న వారిపై వైసీపీ నాయకత్వం అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తోందని మండిపడ్డారు. సీఎం జగన్ చేస్తున్న ప్రకటనలపై జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలను 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ముందని ముఖ్యమంత్రి ప్రశ్నించడం గతంలో ఎన్నడూ చూడలేదని మండిపడ్డారు. జనసేన నేతలపై, కార్యకర్తలపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, అటువంటి తప్పుడు విధానాలు మానుకోవాలని సూచించారు. అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఇటీవల మరణించిన జనసేన కుటుంబ సభ్యులకు భీమా చెక్కులను అందజేశారు. తిరుమల శ్రీవారిని పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మల రామానాయుడు,
స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం బీటెక్ రవి మీడియాతో మాట్లాడారు. పవిత్రత ప్రశాంతతలకు మారుపేరైన తిరుమలను వైసీపీ భూ కబ్జాదారుల నుంచి కాపాడాలని శ్రీవారిని వేడుకున్నానని తెలిపారు. యువతికి ఉద్యోగ భద్రత కల్పిస్తానన్న జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను గాలికొదిలేశారని నిమ్మల రామానాయుడు విమర్శించారు.